నెల్లూరు జిల్లాకు ఈ నెల 13న నారా లోకేష్ చేపట్టిన యువకాలం పాదయాత్ర రానుంది. జిల్లాలో 30 రోజుల పాటు పాదయాత్ర జరగనుండగా మంగళవారం జిల్లా సరిహద్దు అయిన ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు మండలానికి పాదయాత్ర ప్రవేశించనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువకాలం పాదయాత్ర కడప జిల్లా నుండి నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా మరిపాడు మండలంలోని నెల్లూరు జిల్లా సరిహద్దు వద్ద యువకాలం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలో పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. యువకాలం పాదయాత్రను టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమై యువకాలం విజయవంతానికి భారీ ఏర్పాట్లు చేపట్టారు. యువకాలం పాదయాత్ర 13వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండల పరిధిలోని నెల్లూరు జిల్లా సరిహద్దు నుండి ప్రారంభమవుతుంది. కదిరి నాయుడుపల్లి మీదుగా పడమటి నాయుడుపల్లి గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడ నారా లోకేష్ బస్సు చేస్తారు. 14వ తేదీ బుధవారం ఉదయం అక్కడే నాయకులతో సమావేశాలు, అభిమానులతో పలకరింపు ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు పడమటి నాయుడుపల్లి క్యాంపు వద్ద నుంచి ప్రారంభమై చుంచులూరు వద్ద నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా 1600 కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మైలురాయి స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. తదనంతరం చుంచులూరు, గోగులపల్లి, అగ్రహారం, బొమ్మవరం మీదుగా అనంతసాగర్ మండలం చిలకలమర్రిలో రాత్రి బస చేస్తారు. 15వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు చిలకలమర్రిలో ప్రారంభమై మంగుపల్లి, కామిరెడ్డిపాడు, గౌరవరం మీదుగా సంజీవ్ నగర్ వద్ద లోకేష్ బాబుకి రాత్రి బస ఏర్పాటు చేశారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు సంజీవ్ నగర్ నుండి యువకాలం పాదయాత్ర ప్రారంభమై అనంతసాగర్ మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొంటారు. అనంతరం అనంతసాగరం నుంచి మంచాలపల్లి, వరికుంటపాడు, అలుగుడు క్రాస్, ఉప్పలపాడు క్రాస్ రోడ్డు మీదుగా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో పెన్ననది పరివాహక ప్రాంతం వద్ద రాత్రి బస చేస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి స్థానిక నేతలతో లోకేష్ బాబు నేరుగా పరిచయం, సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.